Hi friends, welcome to Bindu's Kitchen Crown. ఈ రోజు మన రెసిపీలో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా టేస్టీగా చేసుకునే విధంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఇంగువ, 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి వేపుకోవాలి. కాకరకాయ ముక్కలు 5 నుంచి 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ముక్కలు ఈ రకంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఎంత క్వాంటిటీతో కాకరకాయ ముక్కలు తీసుకున్నామో అంతే క్వాంటిటీతో ఆనియన్స్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఆనియన్స్ కాకరకాయ ముక్కలు వేసాక వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఇలా 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగాక కొంచెం పసుపు, తగినంత సాల్ట్, కొంచెం జీరా పౌడర్, కావలసినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత వేసుకుంటేనే కారం కూర అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేయాలి. కూర ఈ విధంగా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి.